ఫస్ట్ టైం మాట్లాడుతున్నా చాలా టెన్షన్గా ఉంది ఈరోజు నేను ఎక్కువ ఉన్నానంటే దానికి కారణం మా అమ్మ నాన్న ఆ లేవ దగ్గర నేను లేనండి ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు సరే తర్వాత ఈ సినిమా విషయానికి వచ్చేద్దాం ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అవుద్దాం అనుకున్నప్పుడు నాందికి టైటిల్ పెట్టక ముందే నా రైటర్ వెంకట్ నా రూమ్ పెట్టండి తను ఒక కథ చెప్పాడు అక్కడ ఒక ఆర్టికల్ చదువు ఇన్స్పైర్ అయ్యి దాని నుంచి కథగా స్టార్ట్ చేసిన తర్వాత నా కామన్ ఫ్రెండ్ భూపాల్ ఉన్నాడు భూపాల్ స్టేజ్ బ్రేక్ రా భూపాల్ కాల్ చేసి అరే నరేష్ అనకు ఒకసారి కథ అనుకుంటున్నారా ఒకసారి నరేష్ అనితో మాట్లాడు అంటే తను నరేష్ గారితో మాట్లాడడం జరిగింది నరేష్ గారికి కథ చెప్పాం ఆయనకి బాగా నచ్చింది సార్ ఎన్న ఎప్పుడు షూటింగ్కి వెళ్దాం అన్నాడు సార్ షూటింగ్కి కొంచెం టైం కావాలి కొంచెం కథ గురించి ఎక్కువ రీసెర్చ్ చేయాలని మేము సిక్స్ మంత్స్ టైం తీసుకున్నాం అండి ఏ సినిమా డైరెక్టర్ అయినా కానీ హీరో ఒక నిన్నే సెట్స్కి వెళ్ళిపోతాం అనుకుంటాడు కానీ నేను మాత్రం ఒక సిక్స్ మంత్స్ టైం తీసుకొని ఇది స్టార్ట్ చేసాం ఫస్ట్ కథ విన్నట్లే నరేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి అండ్ సెవెంటీస్గా సతీష్ గారు కథ విన్నట్లే లెక్కలు వేసుకోకుండా బడ్జెట్ గురించి ఆలోచించకుండా సార్ నా ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ కానీ లాంచ్ అవుతున్నప్పుడు మంచి కథతో లాంచ్ అయితే నాకు చాలా మంచి పేరు వస్తుందని సినిమాకి ప్రొడ్యూసర్ కానీ ఒప్పుకున్నందుకు కానీ థ్యాంక్స్ చెప్పాలి నెక్స్ట్ వరలక్ష్మి గారు ఆవిడ ఆవిడకి ఒక పది నిమిషాల్లో కథ చెప్పానండి కథ చెప్పిన అంటే ఆవిడ ఎంత ఫాస్ట్ అంటే పది నిమిషాల్లో ఖర్చు చెప్పినట్టు ఆవిడకి అర్థమైపోయింది నా స్క్రీన్ లెంత్ ఎంత ఉంటుంది నా క్యారెక్టర్ అలా ఉండదు ఆవిడకి అర్థమైపోయింది అర్థమైపోయిన చేస్తా అని చెప్పింది నిజంగా చాలా బాగా చేశారు ఆ క్యారెక్టర్కి ఒక లైఫ్ ఇచ్చారు అండ్ మిగతా టెక్నీషియన్స్ అందరికీ ఆర్టిస్టులందరికీ హరీష్ ఉత్తమన్ గారికి వినయవర్మ గారికి దేవి గారికి గురురాజు గారికి కృష్ణేశ్వర గారికి అందరికీ అండి మా హీరోయిన్ నవమికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఎస్పెషల్లీ నా టెక్నీషియన్స్ అండి ఆర్డేటర్ బ్రహ్మ కడలి ఏటరు చోటకై ప్రసాద్ అండ్ శ్రీచరణ్ పాకాల డిఓపి సిద్ధ్ అండ్ అబ్బు రవి గారు వీళ్ళందరూ కూడా నాకు ఎప్పటి పరిచయం నేను డైరెక్టర్ అవ్వాలి అవ్వాలి అని నేనంత దపన పడుతున్నాను నేను డైరెక్టర్గా చూడాలని కూడా వాళ్ళు కూడా అంతే దపనపడేవాళ్ళు అలాంటి మంచి టెక్నీషియన్స్ నాకు దొరికినకు చాలా హ్యాపీ మా ఆర్డర్ బ్రహ్మగారు లేకపోతే కనుక నా సినిమా ఇంత రెచ్చి ఉండేది కాదు ఇంత క్వాలిటీ ఉండేది కాదు దాని తగ్గట్టు విజువల్స్ కూడా సిద్ధు అద్భుతంగా చేశాడు చాలా బాగా చేశాడండి నేను చెప్తున్నాను వన్ టూ ఇయర్స్లో చాలా బిగ్ లీడ్లో ఉంటాడు సిద్ధ్ నెక్స్ట్ శ్రీచరణ్ పకాల ఇదంతా ఒక చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండి నేను పది పదకొండికే పడుకుంటాను నేను పదకొండు నైట్ పది పదకొండు గంటలకి వర్క్ షార్ట్ చేస్తాడు అలాంటిది ఈ సినిమా వరకు మాత్రం నేను నా టైమింగ్స్కే మార్చుకొని మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వెళ్ళి వర్క్ చేంజ్ చేసుకున్నాను చేయించేసుకున్నాను వాల్నట్స్తో పిస్తాతో రీ రికార్డింగ్ చేయించారండి ఎక్స్ట్రానరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు అండ్ ఎక్స్ట్రానరీ సాంగ్స్ ఇచ్చాడు సినిమాలో త్రీ సాంగ్స్ ఉంటాయి త్రీ సాంగ్స్ చాలా బాగుంటాయి నాంది టైటిల్ ట్రాక్ రాసిన కృష్ణ మన చైతన్య ప్రసాద్ గారితో మాట్లాడుకోవాలి ఆయన అద్భుతంగా లిరిక్స్ రాశారు అంటే అద్భుతమైన వర్డ్స్ అది డెఫినెట్గా ఆ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లో డెఫినెట్గా గూస్ సమ్స్ వస్తాయి పదాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే మా రైటరు రవి గారు సార్ రండి ఈరోజు నాకు ఇంత పేరు వచ్చిందంటే అండి మా రవి గారు అండి అంటే ఎప్పటి నుంచి నన్ను బాగా సపోర్ట్ చేసుకుంటూ లేదండి మీరు మంచి చేస్తారు మీరు బాగా చేస్తారు అని ఎప్పుడు నాకు ఉన్నారు లాస్ట్ ఈ మినిట్ వరకు కూడా నా స్టేజ్ పక్కన సపోర్ట్ చేస్తూనే ఉన్నారు చాలా 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 మంచి రిలాక్స్ రాశారండి చాలా ఆలోచనాత్మకమైనగా ఉంటాయి ఒక అద్భుతమైన లిలాక్స్ మాటలు రాశారు నెక్స్ట్ ఫైనల్గా మా హీరో నరేష్ గారి గురించి చెప్పాలి ఆయన ఆయన పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పేది ముందు చెప్పండి అందరికీ తెలిసిందే నేను గమ్యం మహర్షి శంభు శివశంభు ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్ ఈ క్యారెక్టర్ ఫస్ట్ అనుకున్నప్పుడు నరేష్ గారు అయితే చేస్తే బాగుంటుందని చెప్పినట్టు నేను ఓకే చేసినందుకు నరేష్ గారి థ్యాంక్స్ అండ్ ఈ సినిమా నిమిత్తం కొంచెం ఆయన చాలా ఇబ్బంది పెట్టాను సరే షూటింగ్ టైంలో ఇబ్బంది పెట్టి ఉంటే కనుక సారీ నేను అంటే కొంచెం న్యూడ్గా చేయాలి అన్న కానీ అసలు ఆయన ఎక్కడ వద్దు అనకుండా ఫస్ట్ సినిమా డైరెక్టర్ అయినా కానీ నాకు ఎక్కడ టెన్షన్ లేకుండా చాలా ఎంకరేజ్ చేశారు అండ్ నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అండి ఇందాక మీరు ఒక వీడియో చూశారు నరేష్ గారిది డబ్బింగ్ వీడియో నేను ఇప్పటివరకు నేను ఎప్పుడు అలాంటిది ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు ఈ సినిమాలు నేను పని చేశాను కానీ ఆయనతో డబ్బింగ్ కూడా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అసలుకి అంటే చాలా అద్భుతంగా చెప్పారంటే ఎఫెక్ట్స్ దగ్గర నుంచి ఆ రివర్స్లో ఉన్నప్పుడు ఎఫెక్ట్స్ ఎలా ఉండాలి ఆ బ్రీత్ ఎలా ఉండాలి అలాగనేది డెఫినెట్గా ఈ సినిమాలో చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్ వస్తారు నరేష్ గారిది అండ్ మా ప్రొడ్యూసర్ సతీష్ గారికి వన్ సెకండ్ థ్యాంక్స్ అండి ఇలాగే మీరు మంచి మంచి సినిమాలు చేయాలి కొత్త రేటర్లు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నాతోనే నాతో చేతులు అందరితో కూడా చేయాలండి నేను కూడా మధ్య మధ్యలో బయట చేసుకొని రావాలి కదా అంతే అండి ఇంకా మర్చిపోయి ఉంటే అసలు ఈ ప్రాజెక్టు నేను నరేష్ గారు సతీష్ గారు చేద్దాం అనుకున్న తర్వాత అక్కడి నుంచి ముందు అడడానికి కారణమైన కర్త కర్మ క్రియ మా రాజా మా రాజా గురించి ఆయన చెప్పిన తక్కువే దాని బేసిక్గా డిస్ట్రిబ్యూటర్ తను కానీ నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఈ సినిమా నిమిత్తం నాకు ఏది ప్రాబ్లం వచ్చినా నేను డైరెక్ట్గా అంటే కొన్ని ప్రొడ్యూసర్ కానీ డైరెక్ట్గా అడగలేను కాబట్టి ఏదైనా కానీ నేను డైరెక్ట్గా మన రాజాకు ఫోన్ చేసి రాజాతో చెప్పి నేను పని చేయించుకునేవాడిని అన్ని విషయాలు నాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు థ్యాంక్ యూ రాజా థ్యాంక్ యూ టల్ అండ్ వెళ్ళి మా ఏటర్ చోటకే ప్రసాద్ మా ఇద్దరు జర్నీ లాంగ్ బ్యాక్ అండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది తను గోతంనాథ్ గారి దగ్గర రెస్టెంట్గా నేను హరీష్ గారి దగ్గర రెస్టెంట్గా అక్కడి నుంచి తను ఏటర్ అంతా కూడా మేము ఇలా కలిసి పనిచేసాం అసలుకి నేను ఏం తీస్తాను తనకు తెలుసు తను ఎలా ఎలా ఎరిట్ చేస్తాను నాకు తెలుసు అందువల్ల మాకు చాలా క్లారిటీగా ఉన్నాం నాకు ఆల్వేజ్ సపోర్ట్ అంటే ఒక కానీ కాకుండా దానికి స్క్రిప్ట్ మీద కూడా చాలా కమాండ్ ఉంది సినిమాకి ఏం అవసరం ఏం అవసరం లేదు మేము స్క్రిప్ట్ టైంలోనే చాలా ఎడిట్ చేసుకున్నాం కాబట్టి ఇంతే ఉంచుదాం ఇదే ఉంచుదాం ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ చెప్పడం కూడా ఇది నాకు నెక్స్ట్ నా పోస్టర్ డిజైనర్ సుధీర్ సుధీర్ మీరు పైకి రండి త్వరగా త్వరగా పరిగెత్తు టైం లేదు అలాగే కాస్ట్యూమ్ డిజైనర్ స్టైలిస్ట్ లక్ష్మి గారు కూడా ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ సుధీర్ తిన్ను చూడడానికి చాలా క్యూట్గా చిన్నగా ఉన్నాడు కదండి అంత ఘోరంగా పోస్టర్లు డిజైన్ చేశాడు చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు పోస్టర్స్ మన జర్నీ ఎలాగైనా కొనసాగు సుధీర్ అండ్ ఫైనల్గా చీఫ్ గెస్ట్ వచ్చిన మన శారత్ కుమార్ గారికి రాధిక గారికి థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ నేను ఫైనల్గా నేను మళ్ళీ చెప్తున్నాను ఈ స్టైల్ అంటే మా పేరెంట్సే కాంక్ యూ నా